जय कांग्रेस, जय कांग्रेस। देश की सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा। केंद्र राष्ट्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानालु नशिंचाली। केंद्र राष्ट्र प्रभुत्व प्रजा नशिंचाली। केसीआर डाउन डाउन। केसीआर डाउन डाउन। केसीआर डाउन डाउन। मोदी डाउन डाउन। मोदी डाउन डाउन। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం। సోనియా గాంధీ గారి నాయకత్వం వదిలాలి। సోనియా గాంధీ గారి నాయకత్వం వదిలాలి। కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేక విధానాలు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం। కేసీఆర్ డౌన్ డౌన్। మోడీ డౌన్ డౌన్। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతులక వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేసీఆర్ డౌన్ డౌన్। కేసీఆర్ డౌన్ డౌన్। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు జై జవాన్। తెలుగు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పెద్దలు, ఈ ప్రాంత నాయకులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో పట తెలంగాణ ప్రాంతం 80% ప్రజానీకం రైతు మీద, రైతు కుటుంబాల ఆధారపడేటువంటి మనకు ఇది లాక్డౌన్ ఒక నిబంధనని రైతులకు అన్ని విధాల ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కానీ కొనుగోలు విషయంలో పట తప్ప తాలు అని చెప్పి రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ రైతు మిల్లర్లతో కుమ్మక్కైపోయి కటింగ్ నిబంధనతోని రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్న సందర్భం కానీ కరోనాను మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఈ వైరస్ వల్ల ఆందోళన పరిస్థితుల్లో పట మన రాష్ట్ర ప్రభుత్వము స్వయానా ముఖ్యమంత్రి కరోనా గురించి పారాసెక్మల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా పోతుందని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ లాక్డౌన్ విషయంలో పట ప్రజల ఇబ్బందుల విషయంలో పట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే లాక్డౌన్ చేస్తే కరోనా వైరస్ రాదన్న ఒక నిబంధనతోని ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా వలస కార్మికుల యొక్క ఈరోజు ఎక్కడ చూసిన వలస కార్మికుల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్న విషయాన్ని నిరసనగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూట ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో దానిలో భాగంగా పెద్దలు శెట్టి గారు, పిసిసి సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్ విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా పిసిసి కార్యదర్శి శంకరన్న గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గన్న గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు దేవన్న గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ మా శోభక్క భక్తిపల్లి సర్పంచ్ గారు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి నుంచి పాత్రికే సోదరులందరికీ దట్టికి రావాలని చెప్పారు। మా పాత్రికే మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నాం, ఈరోజు రైతులకు అండగా ఉండే విషయంలో కూడా కానీ కరోనా మహమ్మారి విషయంలో రాష్ట్ర కేంద్ర వైఫల్యాల విషయంలో కూడా, ఎందుకంటే ఉదాహరణగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్దల జీవన్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మూడు విషయాలు మీకు పాత్రికే మిత్రులు బయట తెలుసుకున్నాను। ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడిన కేసీఆర్ గారు రైతు యొక్క ప్రతి ఒక్క గింజ వరి కళ్ళం కన్నే కొనడం జరుగుతుంది, ఏ రైతు కూడా అధైర్యపడద్దు, అకౌంట్లలో పైసలు ఇస్తామన్నారు। అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి
తెలంగాణ ప్రతి ఒక్క పౌరునికి 12 కిలోల బియ్యం అకౌంట్లో డబ్బులు జమ చేస్తా అన్నారు. ఈ రోజు మన జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 12000 మంది పేదవాళ్ళు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేనటువంటి నిపంతోని అంటే 12000 మంది అర్హత ఉండి ఎంఆర్ఓ గారి ద్వారా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా స్క్రూటినీ చేసి రేషన్ కార్డు ఇస్తాను తయారుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కరోనా అటువంటి మమ్మారి వల్ల ఆ రేషన్ కార్డు ఇష్యూ చేయకపోతే ఈ జిల్లాకు సంబంధించిన 12000 మంది కుటుంబాలకు 12 కిలోల బియ్యం దక్కకుంటనిపోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. జిల్లాకు సంబంధించిన మంత్రి కొప్పలేశ్వర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై మినిస్టర్ ఈ పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా 12 కిలోల బియ్యం ఇస్తానన్నారు, అకౌంట్లో డబ్బులు జమ చేస్తానన్నారు. మరి ఈ 12000 మంది గురించి ఈరోజు గత పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉత్తరం ద్వారా ముఖ్యమంత్రికి ఉత్తరం రాయడం జరిగింది. మరి ఈరోజు గారు ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జవాబు లేదు, జిల్లాకు సంబంధించిన రెవెన్యూ శాఖ నుంచి జవాబు లేదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పేదవాళ్ళు 12000 మంది కుటుంబాలకు బియ్యం ఇచ్చే విషయంలో ఇలాంటి కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో కూడా, అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్క కొనుగోలు సంఘటన దగ్గరికి వెళ్ళినా కూడా మేము మంత్రి ఈశ్వర్ గారికి మనవి చేస్తున్నాం, అయ్యా సంక్షేమ శాఖ మంత్రి పూర్వ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై మినిస్టర్ కమలాకర్ గారు గారు మీరిద్దరు టైం డేట్ చెప్పండి. పెద్దలు జీవన్ రెడ్డి గారు లాక్డౌన్ మొదలై నుంచి ఈరోజు వరకు నిరంతరము ప్రజల మధ్యలో ఉన్నారు. మీరు ఏ కొనుగోలు సెంటర్ దగ్గర తీసుకెళ్దామా, ఏ ఐకేపీ ప్యాడ్ తీసుకుపోదామా, సొసైటీ సెంటర్ తీసుకుపోదామా, రైతుకు నష్టం జరగకుండా కొనుగోలు చేసినట్టయితే మీరు దేనికి దానికి సిద్ధమని చెప్పి ఇద్దరు మంత్రులకు సవాల్ విసురుస్తున్నా జిల్లా కాంగ్రెస్ ప్రతిపక్షాన. మీరు రైతుల గురించి పట్టించుకోరు. ఈ కరోనా సరి మమ్మారి లోపల వలస కార్మికులు కొన్ని వందల మంది జిల్లాకు సంబంధించిన వాళ్ళు దూర ప్రాంతాలకు పోవాల్సిన విషయం లోపల కూడా మీరు మాట్లాడడానికి మీకు దగ్గర అవకాశాలు లేవు. మరి దాని నిరసనంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు మా జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గాంధీ భవన్లో ఉన్నారు. మరి లాక్డౌన్ అటువంటి నిబంధన ఉన్నది కాబట్టి ఈ మా పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో పట పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట నిరసనగా సాయంత్రం వరకు మేమందరం కూడా ఏం తినకుండా రైతులకు అండగా కరోనా వైరస్ ఏదో మమ్మారి వల్ల వైఫల్య రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర వైఫల్యాలుగా మేము కూర్చోవడం జరుగుతుంది. సాయంత్రం కూడా మా మీడియా మిత్రులు కూడా మీరు సహకరించి మీ యొక్క అమూల్యమైన టైం ఇచ్చి ఇక్కడ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేసీఆర్ కేసీఆర్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. గంగన్న గంగన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు
తెలంగాణ ప్రాంత రైతాంగానికి మద్దతుగా స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ కరోనా మహమ్మారి విపత్తులోపట ఏ రైతు నష్టపోకుండా మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా కష్టపడి పంట పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయంలోపట ఈ రోజు రైతులంతా కూడా జైతాల్ జిల్లా ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఏ ఐక్యూపి సెంటర్లు కొనుగోలు విషయంలో ఎక్కడ రైతు కష్టపడి పంట పండించే విషయంలో వారు ఏదైతే ప్రకటించినట్టు మద్దతు ధర ఇవ్వకుండా తప్ప తాళని ఒక నిబంధనతోని మ్యాచర్ అనే ఒక నిబంధనతోని రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ నేరుగా జిల్లాకు సంబంధించిన అధికారులు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఐకేపీ సెంటర్లకు పోయి 42 కిలోలు మీరు వరిధాన్యాన్ని జోకండి 40 కిలోలకి రేటు కట్టిస్తామని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ రైతులు ఇబ్బందుల పాలు చేస్తూ సెంటర్ లోపట రెండోది మిల్లర్ల దగ్గరికి వెళ్ళే వరకు మిల్లర్లు ఏమంటుల్లు తప్ప ఉన్నది తాలు ఉన్నది మేము మినిమం 5 కిలోలు 6 కిలోలు ఒక్కొక్క రైతుకు నష్టం చేస్తాం కటింగ్ పెడతాం క్వింటల్కు 5 6 కిలోలు కటింగ్ చెప్తా నేను దించుకోమని చెప్పేసి రైతును భయాందోళన పరిస్థితి తీసుకొస్తుండ్రు రైతులు లోడ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలో కానీ లోడ్ అయిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన అధికారుల యొక్క బాధ్యత ఉంటుంది మళ్ళీ మిల్లర్ దించుకోనంటే మిల్లర్ల దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఈ అధికారి లేదు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆజమాయిషి మిల్లర్ల పై ఉండేది మా టీఆర్ఎస్ ప్రజలతో ఎన్నుకోబడిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడతారంటే మా ముఖ్యమంత్రి గారు చివరి గింజ వారు మొదటి గింజ చివరి గింజ వారు కొనుగోలు చేస్తానని మాట్లాడతారు మేము ఒకటే విషయం మాట్లాడదలుచుకున్నాం గంగుల కమలాకర్ గారు నిన్న కరీంనగర్లో మాట్లాడతారు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఈశ్వర్ గారు మాట్లాడతారు ఏ రైతు కూడా మేము సరైన ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తామంటున్నారు మీరే ఒక టైం డేట్ ఫిక్స్ చేయండి ఆ పెద్దలు మా జీవన్ రెడ్డి గారు గత నెల 15 రోజులకి వెళ్ళి ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ముఖ్యంగా ఈ 10-15 రోజుల నుంచి రైతాంగం ఏ కొనుగోలు సెంటర్ లోపల ఏ ఒక్క రైతుకి ఇబ్బంది వచ్చినా కూడా నేరుగా అక్కడ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడిన సందర్భంలో రైతులు ఏ విధంగా ఈరోజు నష్టపోతున్న విషయాన్ని ఈరోజు ప్రభుత్వం కనుగొప్పుగా జరగాలన్న విషయాన్ని అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పేదవాళ్లకు కరోనా మమ్మారితోని సుమారు 12,000 మంది రేషన్ కార్డు అర్హత ఉండి కూడా 12 కిలోల బియ్యాన్ని వాళ్ళకు రేషన్ కార్డు లేని సందర్భంలో కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో పడగానే వాళ్ళ అకౌంట్లో పైసలు జమ లేని పరిస్థితుల్లో కానీ ప్రభుత్వం కనువిప్పు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మేమందరం రైతులకు మద్దతుగా ఈ కరోనా వైరస్ వల్ల పేదవాళ్ళకు అందాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏదైతే 12 కిలోల బియ్యము ప్రభుత్వ పరంగా వాళ్ళ డబ్బులు అకౌంట్లో జమ చేసిన విషయంలో పట మిగిలిపోయిన వాళ్లకు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఈరోజు కూర్చోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము ఒకటే విషయం ఈ జైతాల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు జైతాల్ జిల్లా వలస కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు లేవు. దయచేసి ఇవన్నీ విషయాలు ప్రభుత్వం ఒక పనివిపిత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఇవాళ పెద్దల జీవన్ రెడ్డి గారు మేము మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అపోజిషన్ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు మా ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా సోయలేదు. ఇవాళ మేము ఒకటే విషయం మంత్రి కుప్రీశ్వర్ గారిని అడగదలుచుకున్నాం, మంత్రి కమలాకర్ గారిని అడగదలుచుకున్నాం, అయ్యా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ని రేషన్ కార్డులు అందు అర్హత ఉండి కూడా మరి రాని వాళ్ళకు పేదవాళ్ళకు బియ్యం అందినటువంటి కరోనా వైరస్లో బియ్యం వాళ్ళకు మీరు ఏం జవాబు చెప్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో కూడా రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, రైస్ మిల్లర్లు ఇంత ఇబ్బందుల పాలు చేసుకున్నారు, వారికి ఏం సమాధానం చెప్తారనే విషయాన్ని కూడా మరొకసారి అడుగుతూ మరి పెద్దలు మన గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంతం ఎవరికి కష్టం వచ్చినా నిన్నటువంటి మా నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రెండు ప్రధానమైన సమస్యలు,
ఒకటి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఇదైతే లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతుందో ఈ లాక్ డౌన్ అమలు తో ఉత్పన్నమయ్యేటటువంటి ఒక సమస్యలు ముఖ్యంగా దినసరి కూలీలు వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వారి ఉపాధి కోల్పోవటము అట్లాగే ఇలా ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నిలిచిపోవటంతో దానిపై ఉపాధి పొందేటటువంటి దురుపేద కార్మికులు వారికి సంబంధించి ప్రభుత్వ పరంగా వివిధ సహాయక కార్యక్రమాలు ప్రకటింపబడుతున్నప్పటికీ అమల్లోకి వచ్చే వరకు ఏదైతుందో పొంతన లేకుండా పోతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్రతి పౌరుడికి 12 కిలోల బియ్యం అందింపజేయడంతో పాటుగా 1500 రూపాయలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. తదుపరి దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యంతో పాటుగా 500 రూపాయలు ప్రతి కుటుంబానికి జనధన్ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని పేర్కొంది. చివరికి వచ్చే వరకు ఏదైతున్నదో అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోల బియ్యమే కానివ్వండి, ప్రతి కుటుంబం సాధారణంగా ప్రతి పౌరుడు ప్రతి మాసం పొందేటటువంటి 6 కిలోల బియ్యమే కానివ్వండి, అన్ని కలుపుకొని కూడా కేవలం 12 కిలోలకే పరిమితం చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు సాధారణంగా ప్రతి మాసం మనం పొందే 6 కిలోలు, 11 కిలోలు బోను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సమకూర్చేది కేవలం 1 కిలో బియ్యం మాత్రమే చెప్పారు. నగదు సహాయం ఏదైతుందో మీరు 1500 రూపాయలు ప్రకటిస్తే అది కేవలం బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి మాత్రమే మరి సదుపాయం అందింపజేయబడే విధంగా, అది కూడా ఈ రేషన్ బియ్యం ఎవరైతే పూర్తి స్థాయి లోపల వినియోగించుకోవడం జరుగుతుందో వారికి మాత్రమే ఆ 1500 రూపాయలు అందింపజేసే విధంగా. అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక 3 మాసాలు రేషన్ బియ్యం వివిధ కారణాలతో తీసుకోలేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ 1500 రూపాయలు సమకూర్చేటటువంటి ఒక అంశం నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. అంటే జనధన్ ఖాతాకు సంబంధించిన 500 రూపాయలు కూడా మీరు బ్యాంక్ ఖాతా లేకుండా పోస్ట్ ఆఫీస్ అంటారు, అటు పోస్ట్ ఆఫీసులో కానీ ఇటు బ్యాంక్ ఖాతాలో కానివ్వండి, ఇక్కడ కూడా జమ చేయబడకుండా వీటితో ఇప్పుడే మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇలా గడిచిన సంవత్సరన్నర కాలం నుండి బిలో పావర్టీ లైన్ అర్హతకు అనుగుణంగా నూతన రేషన్ కార్డు మంజూరు కొరకు ఏదైతుందో అప్లై చేసుకోబడమే కాకుండా దాని విచారణ చేపట్టబడి కూడా ఇంతవరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అమలు చేయబడకపోవడంతో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కుటుంబాలు అర్హత గల కుటుంబాలు ఏదైతుందో ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయం పొందలేకపోతుంది. కేవలం ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా రేషన్ కార్డుల జారీ నిలిపివేయడంతోనే చెప్పండి, వాటికి తోడేదైతుందో ఇప్పుడు దినసరి కూలీలు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించి మీరు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నప్పటికీ వీళ్ళ క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ వారి విధుల్లో లేకపోవడంతో అసలు ఎక్కడ కూడా ఎన్ఆర్ఈజీఎస్ పనులు కొనసాగుతున్నట్టు దాఖలాలు కనబడటం లేదు చెప్పండి. వీళ్ళ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఆంక్షలు తొలగించినట్టు ప్రభుత్వం పేర్కొన్నా కానీ ఇంకా ఎక్కడ కూడా భవన నిర్మాణ రంగ పనులు ఆరంభమైన దాఖలాలు లేవు. ఇలా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రధానంగా మనం ఆధారపడేటటువంటి బీడీ పరిశ్రమ ముఖ్యంగా ఇంటి పట్టు నుండి ఉపాధి పొందేటటువంటి ఆడబిడ్డలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం ఆడబిడ్డలు ఏదైతుందో వారికి ఉన్నటువంటి ఏకైక ఉపాధి మార్గం బీడీ పరిశ్రమ. ఇంతవరకు బీడీ పరిశ్రమ ఆరంభం సంబంధించి ఏ విధమైనటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఇంతవరకు బీడీ పరిశ్రమ ఆరంభం కాలేదని వీళ్ళు కనీసం ఏదైతుందో ఈ భవన నిర్మాణ రంగం
పనులు సత్వరమే ఆరంభమయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా బీడీ పరిశ్రమను కూడా మీరు సత్వరమే మరి పునః ప్రారంభింప చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఇలా ప్రభుత్వంపై ఉందని చెప్పని పేర్కొన తప్పదని చెప్పట్టండి. ఇలా స్థానికంగా ఉపాధి పొందలేక అటు విదేశాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవాస భారతీయులు ఏదైతే ఉన్నదో అక్కడ ఉండేటట్టు ఒక పరిస్థితుల మూలంగా అక్కడ ఉపాధి నిలిపివేయబడటంతో ఇటు స్వదేశం వచ్చే మార్గాలు నిలిపివేయబడటంతో వారు తీవ్ర ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇది అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతోనే సత్వరమే విదేశాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవాస భారతీయులు ఏదైతే ఉందో ముఖ్యంగా అరబ్ కంట్రీస్ గల్ఫ్లో ఉపాధి బాటలో ఉన్నటువంటి మన వారిని అందరినీ స్వస్థలాలకు రప్పించే బాధ్యత సత్వరమే చేపట్టడం. దాంతో పాటుగా ఇవాళ మన పొరుగు రాష్ట్రాల్లో ఇవాళ మహారాష్ట్ర ఇటు ముంబై కానివ్వండి, షోలాపురే కానివ్వండి, నాందేడ్ కానివ్వండి, నాగ్పూర్ కానివ్వండి, సూరత్ కానివ్వండి, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో ఉపాధి పోయినటువంటి వలస కార్మికులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇరు రాష్ట్రాల సంప్రదింపులతోని వారిని స్వస్థలాలకు చేర్చే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పి పేర్కొన్నాను. ఇవాళ మన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి ఒక కూలీలను కార్మికులను వారి స్వస్థలాలకు తెప్పించడం ఇలా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో నిలిచిపోయినటువంటి వలస కూలీలు కార్మికులు ముంబై కానివ్వండి, షోలాపూర్ కానివ్వండి, నాగ్పూర్ నాందేడ్తో పాటుగా గుజరాత్ సూరత్ లాంటి ప్రాంతాలు నిలిచిపోయినటువంటి ఒక మన వలస కార్మికుల సత్వరమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వాల సంప్రదింపులతోని వారిని స్వస్థలాలు చేర్చే చర్యలు చేపట్టడం కూడా ప్రధానమైన అంశంగా పేర్కొనడం తప్పదని చెప్పంటుందా. ఇవాళ ఈ కరోనా వైరస్ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఏదైతే లాక్డౌన్తో ఉత్పన్నమయ్యేటటువంటి ఒక ఈ ఆందోళన ఏదైతే చెందడం జరుగుతుందో దానితో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులు ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చే సమయం లోపల ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే ఉందో మరి రైతు ఒకవైపు చీడ పురుగు ఆశించిన దిగుబడి పొందలేక సాధారణంగా ఎకరా 30 క్వింటల్ వచ్చేటువంటి ఒక వరి ధాన్యం 20-25 క్వింటళ్లకు పరిమితం కావడంతో ప్రతి ఎకరా వెనుక 10,000 రూపాయలు మరి నెట్ లాస్ కావడం జరుగుతుంది. ఇది నేను పేర్కొంటున్న అంశం కాదు, ఇది స్వయంగా జిల్లా కలెక్టర్ గారితో నిన్న సంప్రదింపులు చేస్తే వాస్తవంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పని ఆశిస్తే అది వల్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు పరిమితమయ్యేటటువంటి ఒక పరిస్థితి ఎదురుకాబోతుంది. అంటే ఒక జగిత్యాల జిల్లాలోనే 1 లక్ష టన్నుల వరి ధాన్యం దిగుబడి ఏదైతే ఉందో తగ్గిపోతుంది. ఇలా 1 లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అంటే 200 కోట్ల విలువ చేసేటటువంటి వరి ధాన్యం. 1 లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అని చెప్పంటే రమారమి 200 కోట్ల విలువ చేసే ఉత్పత్తి దిగుబడి తగ్గిపోతుంది. పర్ ఏకర్ 10,000 రూపీస్ చొప్పున అని చెప్పంటుంది. 2 లక్షల ఎకరాలకే ఎకరా 10,000 రూపాయల చొప్పున 200 కోట్లు అయితే 1 లక్ష మెట్రిక్ టన్నులు అయినా కానీ రమారమి 200 కోట్లు అవుతాయి. ఒకవైపు ఏదైతుందో ఆశించిన దిగుబడి పొందలేక రైతు దిగాలవుతే ఈ పరిస్థితుల్లో మరి అందిందే తడవుగా అన్నట్టు రైస్ మిల్లర్ దోపిడీకి ఎగబడి తప్ప తాలు అనేటువంటి ఒక నెప్పంతో ఇలా ఎన్నడూ లేని విధంగా అని చెప్పట్టు ఎన్నడూ లేని విధంగా 40 కిలోల తూకం వేయగలిగే బ్యాగ్ను 42 కిలోల తూకం వేస్తున్నారు. అంటే పర్ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్టు 5 కేజీ లాస్, పర్ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్టు 5 కేజీ లాస్. ఇది జిల్లా అధికార యంత్రాంగం గమనిస్తున్నారు. వారు ఎంతవరకు ఏదైతుందో ధాన్యం శుద్ధి చేయాలి, ధాన్యం తప్ప తాలు లేకుండా చూడాలి,
అందరు మిషన్లు పెట్టి పడుతున్నారు. అందుకంటే ఏం చేయాలనే అందరు మిషన్లు పెట్టి పడుతున్నారు. ఇలా వ్యవసాయ శాఖ అధికారి సర్టిఫై చేసిన తదుపరి కూడా వీళ్ళ కొనుగోలు కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారి ధాన్యాన్ని ఏదైతే మాయిశ్చర్ ప్లస్ దాని యొక్క నాణ్యత సర్టిఫై చేసిన తదుపరి సాధారణంగా 17% మాయిశ్చర్ వస్తే తేమ వస్తే దాని తూకం వేయాలి. తూకం వేయడం జాప్యం కావడంతో 17% ఏదైతుందో 10% పడిపోతుంది. తూకం వేయడం జాప్యం కావడంతో 17% తూకం 10% పడిపోతే 6 నుండి 7% వెయిట్ లాస్. 6 నుండి 7% వెయిట్ లాస్ అంటే ఇది ఒక 5 కిలోలు పోతది. ఒక్కొక్క శాతం తేమ దిగుబడి తగ్గిపోతే 800 గ్రాముల వెయిట్ తూకం తగ్గిపోతది. 800 గ్రాములు అంటే మీరు 6% తూకం తగ్గిపోతే 6 × 800 4.8 కేజీ తూకం తగ్గిపోతది. అంటే అదరంగ తప్పాతాలు నిపంతోని కోసేట తూకం వేసేటటువంటి ఒక 5 కిలోల ఒక వైపు ఈ తేమ శాతం పడిపోవడంతో ఏదైతుందో తూకం వెయిట్ తగ్గి ఇట్లా ఒక 5 కిలోలు కోల్పోతాడు చెప్పండి. మరి జిల్లా అధికారులు ఏదైతే వాళ్ళ లారీ ఒకసారి కాంట అయిన తర్వాత మిల్లుకు పోతే 6 గంటల లోపల అన్లోడ్ కావాలి. ఒకసారి లారీ మిల్కి పోతే 6 గంటల లోపల అన్లోడ్ కావాలి. ఇది 6 గంటల లోపల అన్లోడ్ అయినట్లు ఒక లారీ ఉంటే చెప్పు అని చెప్పండి అంటు నేను. ఇది 6 గంటలు కాదు 12 గంటల లోపల 12 గంటల లోపల గట్ట లారీ అన్లోడ్ కాకుంటే రైస్ బిల్డర్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్. రైస్ బిల్డర్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్. అట్లాగే ఏదైతుందో ఇవాళ కొనుగోలు కేంద్రం నుండి తరలింపబడుతున్నట్టు ఒక ధాన్యం తూకం వెయిట్ ఎంత వస్తుందో అంత వెయిట్కి ఏదైతుందో మనకు విలువ రావాలి. కానీ ఏమైతుంది ఈ వెయిట్ ధర్మకాంటల తూకం వేసిన తదుపరి ఆ ధర్మకాంట చిట్టి మనకి ఏటీఎంలో ఎట్లయితే రిసీట్ వస్తుందో ధర్మకాంటల రిసీట్ వస్తుంది. ఇవాళ ఏ సెంటర్ కూడా అది ఐకేపీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కానివ్వండి లేక ప్యాక్స్ కానివ్వండి ఏ సెంటర్ కూడా ధర్మకాంట వేసే తూకం రిసీట్ రావటం లేదు. నేను దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీరు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపబడుతుందో ధర్మకాంట రిసీట్ నాట్ తక్పట్టి తక్పట్టి ఏదైతుందో బిల్లు రాసిచ్చేస్తాడు వాడు. వీళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 300 క్వింటల్ పోయినట్టయితే ధర్మకాంట 300 క్వింటల్ వస్తుంది. వాడు ఏం చేస్తాడు దాన్ని ఒక 20 క్వింటల్ కోత పెట్టుకొని 280 క్వింటల్ తక్కుపట్టి రాసిచ్చేస్తాడు. ఈ తక్కువచ్చిన 20 క్వింటల్ ఏదైతుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 20 క్వింటల్ ఆ లారీలు ఎవరి ధాన్యం పోతుందో రైతులకు అందరికి పనిచేస్తారు. నిజమా అబద్ధం? మీ ధర్మకాంట రిసీట్ ఏదైతుందో అది ఎందుకు కొనుగోలు కేంద్రానికి మీరు నమోదు చేస్తలేరు అని చెప్పంటాడు. ఆ రిసీట్ దీనికి ఎన్క్లోజ్ చేయాలని చెప్పంటుంది. ఇప్పుడు లేని విధంగా హమాలీ ఛార్జ్ ప్రభుత్వం ఏదైతుందో గొప్పలకు. ఐజీఫ్ గతంలో ఎన్నడూ ధాన్యం కొనుగోలు చేయలేదు ప్రభుత్వం. ఇప్పుడు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఆరంభింపబడి 12 సంవత్సరాలు అవుతుంది. 2007, 2008, 2009 ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంటే ప్రభుత్వ పరంగా ఆరంభం కావడం జరిగింది. 2007, 2008, 2009 అంటే దాదాపు 12 అంటే 23 పంటలు సేకరించింది. ఇది 24వ పంట అని చెప్పి అంటున్నాం. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో హమాలీ ఛార్జ్ అన్నాడు 16 రూపాయలు ఉంటే రైతు కేవలం 5 రూపాయలు భరించే విధంగా 11 రూపాయలు ఏదైతుందో ప్రభుత్వం భరిస్తుంది. అలాంటి కేవలం 5 రూపాయలు హమాలీ ఛార్జీతో తూకం వేసినటువంటి యొక్క ధాన్యం పర్ క్వింటల్ ఇవాళ 40 రూపాయలు ఇస్తుంది. ఇవాళ 40 రూపాయలని మనకు ప్యాక్ సెంటర్ జగిత్యాల ప్యాక్ సెంటర్ చెల్లెలు విజిట్ చేస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. బ్యాగ్ నింపడానికి ఒక రేట్ అంట, తూకం వేయడానికి ఒక రేట్ అంట, లారీ ఎక్కితే లోడింగ్ ఒక రేట్ అంట, అన్ని ఆల్ పుట్ టుగెదర్ 40 రూపాయలు దాటుతుందని చెప్పండి. 40 రూపాయలు పర్ క్వింటల్ అంటే
25 గంటలు మీ లెక్కిస్తే 1000 రూపాయలు జమాలి ఛార్జ్ ఆనాడు ఏదైతుందో 30 గంటలు వండినాడు కూడా 5 రూపాయలు తప్ప 150 రూపాయలకు ఏదైతుందో అమలు ఛార్జ్ అయితుండేది వెళ్ళిపోతుండు 30 గంటలు వండినాడు ఇవల మీకు 20 25 గంటల మధ్య దానే దిగుబడి వస్తున్నది 40 రూపాయలు తప్పన మీరు అమలు ఛార్జ్ అంటే పర్ ఎకర్ ఫార్మర్ ఇస్ పుట్ 2000 రూపాయస్ ఎడిషనల్ లాస్ నేను ఒకటి దిగుబడి తగ్గి 10000 రూపాయలు నష్టపోయిండు కుల రైస్ బిల్లర్ మోసం తోనే దిత్తునో 1000 రూపాయలు నష్టపోతున్నాడు అమలు ఛార్జ్ తో 1000 రూపాయలు అదనంగా పోతున్నది అంటే 12000 రూపాయలు వీళ్ళు నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రైతుకు ఉనగూర్చిన మేలు ఇది అని చెప్పండి దిగుబడి తగ్గడానికి వీళ్ళ ధాన్యం దిగుబడి పెరుగుతే అది ప్రభుత్వ గొప్ప ఇలా మా ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు మా ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యవసాయ శాఖ సలహాలు సూచనలతోని ధాన్యం దిగుబడి పెరిగిందని గొప్పలు చెప్పడం ప్రయత్నం చేస్తారే మరి వాళ్ళ మీ వ్యవసాయ శాఖ ఏం చేసిందే మీ వ్యవసాయ శాఖ నిద్రపోయిందా ధాన్యానికి ఏదైతుందో చీడపురుగు సోకితే అగ్గి తెగులే గాని ఊసతిరుగుడే గాని మెడవీర్పు రోగమే గాని అదే ఏ బీమార్ లేకుండా కూడా దిగుబడిపోయింది యార్ ఏ బీమార్ లేకుండా కూడా ఎవడు బాధ్యులు ప్రభుత్వం కాదా వ్యవసాయ శాఖ వైఫల్యం కాదా రైతు ఏదైతుందో వాళ్ళు ఆశించిన దిగుబడి 10000 రూపాయలు అక్కడ నష్టపోతుండు 1000 రూపాయలు అమలు ఛార్జ్ నష్టపోతున్నాడు 1000 రూపాయలు ఏదైతే రైస్ మిల్లర్ దగా తొలిపోతుందని చెప్పంటారు 12000 రూపాయలు ఇదే పంజాబ్ రాష్ట్రంలో చెప్తున్నా నేను ఇదే పంజాబ్ రాష్ట్రంలో ఇవల రైతు అమలుకి చెల్లించేటటువంటి 30 రూపాయలు ఆడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ రైతుకు రీయింబర్స్ చేస్తుంది గతంలో ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంతో ఏ విధంగా రైతును ఆదుకోవడానికి కొరకు హమాలీ ఛార్జ్ భరించడం జరిగిందో ఇవాళని కూడా పంజాబ్ రాష్ట్రంలో భారత ఆహార సంస్థ పర్ క్వింటల్ 30 రూపీసే హమాలీ ఛార్జ్ రైతుకు రీయింబర్స్ చేస్తుందని చెప్పండి నువ్వేం చెప్తున్నావే ఏమంటే రైతు బంధు ఆ రైతు బంధు ఎవడికొస్తుందో ఎవడికి అర్థమవుతుందని చెప్పంటాడు ఇప్పుడు మొన్న పోయిన ఖరీఫ్ లేదు ఇప్పుడు నడుస్తున్న రబీ దిక్కు లేదు రేపు వానాకాలం ఎత్తున్నాను చెప్పి అంటుండే ముందు ఏదైతుందో ఎస్ సంతో వి వెల్కమ్ ఇట్ ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము కూడా ఆహ్వానించిన మనం ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన పరిమితులు లేకుండా ప్రతి ఎకరాకి ఏదైతుందో ఎక్స్టెండ్ పరిమితి లేకుండా నువ్వు అమలు చేస్తా అని చెప్పాను ఇవాళ ఏమైందా 5 ఎకరాలు పర్మిట్ చేసిన నువ్వు 5 ఎకరాలు పర్మిట్ చేసిన అని చెప్పంటు నేను ఇప్పుడు రుణమాఫీ 2 ఆర్థిక సంవత్సరాలు ఒక ఆర్థిక సంవత్సరం గడిచిపోయింది ఇవాళ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే రుణమాఫీకి సంబంధించి అందులో 4000 కోట్లు 5000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు దాన్ని డైవర్ట్ చేశారు నిధులు మళ్ళీ చేశారు మళ్ళీ మొన్న ఈ బడ్జెట్లో కూడా ఏదైతుందో మేము బడ్జెట్లో పేర్కొంటున్నాం అని చెప్పని మీరు పేర్కొన్నారు ఇవాళ 2 పోయి ఇంతవరకు ఏదైతుందో రుణమాఫీ పట్ల స్పష్టత లేదు ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేదు నిర్దిష్టమైన కార్యాచరణ లేదు అని చెప్పంటు నేను ఇవాళ ఏదైతుందో నీ రైతు బంధు నెప్పంతోని సాధారణంగా అమలు చేయబడేటటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై కల్పించేటటువంటి వడ్డీ రాయితీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నిలిపివేయడం జరిగింది కేవలం రైతు బంధు కార్యక్రమం అమలు చేస్తున్నాం అనేటువంటి నెప్పంతోని భావనతోని వీళ్ళ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు కల్పించేటటువంటి 6% వడ్డీ రాయితీ పూర్తిగా నిలిపివేయడం జరిగింది నిజమాబద్ధం చెప్పండి అంటున్నాను నేను వీళ్ళ స్వల్పకాలిక రుణాలు పంట రుణాలకు సంబంధించి రైతు 7% చెల్లిస్తే ఆ 7లో 3% ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం భరిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఆనవాయితీ వీళ్ళ 4% ఏదైతుందో అది నిలిపేసిండే రైతు ఏదైతుందో అది పొందేటటువంటి ఒక పంట రుణమే కానీ స్వల్పకాలిక
దీర్ఘకాలిక మధ్యకాలిక రుణమే కానీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక రాయితీ లేదంట. ఒక్క 1% ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పంటుంది. గతంలో దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై 6% వడ్డీ రాయితీ, స్వల్పకాలిక పంట రుణాలపై ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 3% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4% ఇచ్చిందని చెప్పండి. ఇవాళ మా సోదరి మాధవ్ ఇప్పుడే పంచపు రైతు గురించి చెప్పింది. సీఎం గారు ఏదైతుందో నేను గతంలో శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, ఈ అంశాన్ని లేవనెత్తబడ్డప్పుడు ఏదైతే ఉందో వాస్తవంగా వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటింపబడలేకున్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రత్యేకమైన పరిస్థితులలో పసుపు ఏదైతుందో మేము రాయితీ కల్పించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపించడం జరుగుతుందని చెప్పని సీఎం గారు చట్టసభలో ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. చట్టసభలో శాసన మండలిలో అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమైందని అష్యూరెన్స్? ఇలా రైతు ఏమైపోయింది? పసుపట్టు ఉడకబెట్టిన పసుపు ఒక వాన కొడితే చందనం అవుతుంది, అది ఎటువంటికి రాదు. ఇక ఉడకబెట్టిన పసుపు అది మొలకెత్తుతుంది, ఉడకబెట్టిన పసుపు మొలకెత్తుతుంది అది వానికి రాదు, ఉడకబెట్టిన పసుపు చందనం అవుతుంది ఇది వానికి రాదు. ఏం కావాలనే ఏం కావాలని చెప్పంటున్నా నేను. ఇలా పొరుగు రాష్ట్రం ఏదైతే ఉందో కనీసం వాడు 6850 రూపాయలు క్వింటల్ కొనుగోలు చెప్పిస్తున్న మార్పు పెడతారు. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో మన పొరుగు రాష్ట్రం పసుపు రైతులు కొంత మేరకైనా ఆదుకోవాలని చెప్పని 6850 రూపాయల క్వింటల్తోని మార్కెట్ ద్వారా కొనుగోలు చేపిస్తుంటారు. ఇక్కడ అది కూడా లేదు. నువ్వు శాసన మండలిలో చట్టసభలో ఇచ్చినటువంటి ఒక అష్యూరెన్స్కే విలువ లేకుంటే దేనికి విలువ ఉంటుందే? దయచేసి ఆర్భాటాలు కాదు, సమీక్షలు కాదు. మీ సమీక్షలు, ప్రకటనలు, ఆర్భాటాలు రోజు పత్రిక చూస్తే రైతు కడుపు నిండుతాయి అంటున్నాను. అబ్బా మా సీఎం గారు ఎంత గొప్పోడా అని చెప్పాను. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు వచ్చేవరకు ఏదైతుందో మేము ప్రతి చివరి గింజ వరకు సంతోషం కొను, కానీ ఏ విధమైనటువంటి తూకంలో దగ లేకుండా, కోత లేకుండా, ఏ విధమైన అదనపు తూకం లేకుండా కొనుగోలు చేయనాయనా, అది చేయనాయన అంటున్నా నేను. స్వయంగా ఇలా మీ పర్యవేక్షణలోనే పర్ బ్యాగ్ 2 కిలోలు అదనం చేస్తున్నారు. అది శుద్ధి చేసిన తదుపరి, శుద్ధి చేసిన తదుపరి వ్యవసాయ శాఖ సర్టిఫై చేసిన తదుపరి దాన్ని కూడా ఏదైతే ఉందో మిల్లర్ అన్లోడ్ చేస్తాడా? నేనేమంటే మిల్లర్ 12 గంటలకన్నా మించి అన్లోడ్ జాప్యం అయితే ఆ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టాను. వాస్తవంగా 6 గంటల లోపల అన్లోడ్ కావాలి, 6 గంటల లోపల. 12 గంటల కంటే మించి అన్లోడ్ కావడం లోపల జాప్యం అయినట్టయితే వితౌట్ ఎనీ వెరిఫికేషన్, వితౌట్ ఎనీ వెరిఫికేషన్, బికాస్ మీరు వ్యవసాయ శాఖ సర్టిఫై చేసిన తదుపరి ధాన్యం తరలింపబడుతుంది కాబట్టి ఆ మిల్ ఏదైతే ఉందో బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీరు ఈ ధర్మకంట రసీదు అనేది ఎందుకు బయటకు వస్తలేదు? ఈ ధర్మకంట రసీదు ఏదైతే ఉందో లైక్ ఇట్ విల్ కమ్ ఇన్ ఏటీఎం, ఆ రిసీట్ అనేది వీళ్ళ మీ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో అది నమోదు చేయబడి ఉండాలి. మీరు ఇన్ని మోసాలు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టే? మీ పర్యవేక్షణ ఏమవుతున్నట్టు, మీ పర్యవేక్షణ ఏమవుతున్నట్టు అని చెప్పంటు నేను. వీళ్ళు విధి లేని పరిస్థితులలో చెప్పంటు నేను. ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ మరి అధ్యక్షులు ఏదైతుందో రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి అండగా నిలిచే విధంగా మరి రైతాంగానికి వెళ్ళి మద్దతు కల్పన, అట్లాగే ధాన్యం పూర్తి స్థాయిలో మద్దతు కల్పనతో పాటుగా ఏ పరిస్థితుల్లో రైతు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి లోపల ఆయన తూకానికి విలువ వచ్చే విధంగా హమాలి ఛార్జ్ ఏదైతున్నదో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా కేవలం 5 రూపాయల భారంతోనే క్వింటల్ తూకం వేయడం జరిగిందో ఇవాళ కూడా పూర్తి స్థాయిలో అమాలి ఛార్జ్ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా. ఇప్పుడు రెండో పర్యాయం ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి ఏదైతుందో అది ఐకేపీ కానివ్వండి లేక
ఫ్యాక్స్ కానివ్వండి, ఇంతవరకు కమిషన్ విడుదల కాలేదు. ఇంతవరకు ఫర్ ది లాస్ట్ టూ సీజన్స్ ఇంత దీంతో మూడో ఇది మూడో పంట సరే ఇదంటే నడుస్తుంది ఆన్గోయింగ్. పోయిన ఖరీఫ్ కానీ అంతకుముందు రబ్బీ కానీ రెండు పంటల కమిషన్ డ్యూ ఉందని చెప్పారు. రెండు పంటల కమిషన్ డ్యూ ఉందని చెప్పి ఆ డ్యూ ఇవ్వండి. వాళ్ళ బాబు ఆడబిడ్డలు ఏదైతే ఉందో ఎండనక వాననక ప్రొక్యూర్మెంట్ లోపల వాళ్ళు చెమటోడ్చి రైతుకు అండగా నిలుస్తున్నారని చెప్పి అంటారు. హమాలిక్ ఛార్జ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రైతుకు అండగా దాన్ని భరించాలి. ఆనాడు పడితే లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, ఏ విధమైనటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయి లోపల రైతాంగానికి మద్దతు ధర కల్పించడం ఘనత కాంగ్రెస్ పార్టీని చెప్పి అంటారు. దయచేసి ఈ రికార్డును పరిశీలించండి. ఇవన్నీ ఉన్నాయి, మీ ముందు ఉన్నాయని చెప్పంటాను నేను. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వ ఆలోచన విధానంలో కొంత నిర్దిష్టంగా మీరు కార్యాచరణ అమలు చేయలేకుండా ఉన్నట్టయితే ఇవాళ కరోనా వైరస్ అనే ఈ లాక్డౌన్ అమలవుతున్న దృష్ట్యా వాస్తవం జిల్లా కలెక్టర్ల ముందు చేపట్టాలని భావించినటువంటి ఒక ఈ నిరాహార దీక్ష దీన్ని పార్టీ కార్యాలయాలకి పరిమితమై జిల్లా పార్టీ కార్యాలయాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల ఉదయం నుండి కూడా ఇది సఫలీకృతం కావడానికి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల చొరవ తీసుకొని, మిత్రులు బండశంకర్ గారు మరి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అట్లాగే ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి రామకృష్ణ గారు, అట్లాగే మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలైనటువంటి సుందరి మాధవి గొంతు రాజిరెడ్డి గారు, మిత్రులు భాస్కర్ రెడ్డి గారు అయ్యవారు కేవలం న్యాయవాది అంటే వృత్తిపరంగా న్యాయవాది అని కాకుండా ఒక రైతుగా వ్యవసాయ పట్ల వారికి ఉండేటటువంటి ఒక అనుభవంతో వారు పలు సూచనలు చేయడం జరిగింది. వారు మా కాంగ్రెస్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారు, అతని సహచరులు న్యాయ సలహాదారు జగదీష్ గారు, మిత్రులు అశోక్ గారు, జగిత్యాల మండల్ అర్బన్ ఎంపీపీ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీర్ గౌడ్ గారు, ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం కావడానికి బాధ్యత చేపట్టినట్టు అందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులకు ఈ కరోనా వైరస్ ఆరంభం నుండి ప్లీజ్ అది మీరు ఆపే ఇవాళ ఈ అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టబడేటటువంటి ఒక మాసం, మరి అతి పవిత్రంగా భావించేటటువంటి ఒక రంజాన్ ఏదైతుందో వాళ్ళ ప్రార్థన మందిరాలు సందర్శించేటటువంటి ఒక పరిస్థితి లేక కేవలం ఇంటికే గృహానికే పరిమితమై వారు ఏదైతే మరి ప్రార్థన చేసుకోవడం జరుగుతుందో మరి పూర్తి స్థాయి లోపల నా హృదయపూర్వకమైనటువంటి ఒక రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తూ, ఇలా ప్రభుత్వ పరంగా కూడా ఇలా భౌతిక ఇద్దరి పాటించడం అనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. ఆ భౌతిక ఇద్దరి పాటిస్తూ ముఖ్యంగా ఇఫ్తార్ సమయాల్లో ఇలా ముస్లిమ్స్కి ఏదైతుందో ఇఫ్తార్ సమయాల్లో ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఏదైతుందో వారు అంటే దినమంతా ఈ వేసవిలో దీక్షలో నిరాహార దీక్షలు ఉంటారు కాబట్టి దాని విరమణ అంటే పవిత్రమైనటువంటి ఖర్జూర కానీ లేక ఇతరత్ర శీతల పానీయాలతో చేయడం ఆనవాయితీ. ఇవాళ వాళ్ళ గృహిణులు ఏదైతుందో మళ్ళీ ఈ ఇఫ్తార్ ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ డిన్నర్, ఇఫ్తార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిన్నర్, ఇఫ్తార్ అనేది కేవలం ఉపవాస దీక్ష విరమణ మాత్రమే. ఇటు ఉపవాస దీక్ష విరమణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం ఒకవైపు, అట్లాగే డిన్నర్ భోజనానికి కావాల్సిన ఒక సదుపాయాలు సమకూర్చడం ఇంకొక వైపు. అది కొంత గృహిణులకు ఇబ్బందిగా ఉన్న ఏర్పడుతున్న పరిస్థితులలో ఈ ఇఫ్తార్ ఏర్పాట్లకైనా కానీ ఏదైతే గతంలో లాగా మరి ఆ ముస్లిం ప్రాంతాలలో భౌతిక ఇద్దరిని పాటిస్తూ సౌకర్యాలు కొనసాగే విధంగా చూస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంకోటి ఇది నాకే
अरे